కొడుకు నిన్ను చిన్నప్పటి నుంచి తన సొంత చెల్లెలుగా ఎంత ప్రేమగా చూసుకున్నాడు కదే. నేను నిన్నేదైనా అంటే నీకోసం నాతో గొడవ పెట్టుకునేవాడు. నీ మొగుడు నిన్నింట్లోంచి తెరమేస్తే నిన్ను తీసుకొచ్చి నీకు ఏ కష్టం లేకుండా చూసుకున్నాడు. నీ కాపురాన్ని నిలబెట్టడం కోసం నీ మొగుడి కాళ్ళు నీ అత్త కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాడు. నీ బతుకు బాగు చేయాలని అప్పులు చేసి మరీ కోర్టు కేసుల కోసం తిరిగాడు. నా కొడుకు నిన్నెంత బాగా చూసుకున్నాడో నీకు తెలుసు. నీ కోసం ఎంతగా పరితపించిపోయాడో కూడా నీకు తెలుసు. అలాంటి వాడు అంత దారుణంగా చనిపోయాడని తెలిసి కూడా నాకు నిజం చెప్పకుండా దాచావా? నువ్వు అసలు మనిషివేనా? నీ అన్నయ్య పెళ్లి కోసం నా అన్నయ్య చావు విషయం దాచావు. ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా? అందరి దగ్గర అమాయకురాల్లా మంచి దానిలో నటించు నువ్వు. ఇలాంటి నిజం దాచాల్సిన అవసరం ఏముంది? మంచిదో చెడ్డదో మా అమ్మ నిన్ను చేరదీసి పెంచింది. నిన్ను తల్లిలా పెంచిన మా అమ్మకి కూడా నిజం చెప్పకుండా ఎలా ఉండాలనిపించింది నీకు? నీకు తెలిసిన నిజాన్ని దాచిపెట్టడం వల్ల ఏం ఒరిగింది నీకు? నువ్వసలు ఆపుతావా? అసలు కృష్ణ గురించి నీకు మీ అమ్మకి ఏం తెలుసని బాగుతున్నారు? బాధ్యతల గురించి, బంధాల గురించి, వాటి విలువల గురించి మీ అందరికన్నా కృష్ణకే ఎక్కువ తెలుసు. తెలుసు కాబట్టే వర్షిణికి పెళ్లి జరుగుతున్న టైంలో మనం ఎవ్వరం బాధపడకూడదని తనకి తెలిసిన నిజాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాచింది. తనకి తెలిసిన నిజం చెప్తే ఎక్కడ పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుందో అని వర్షిణి జీవితం గురించి ఆలోచించింది కాబట్టే కృష్ణ చెప్పలేదు. కృష్ణ ఎవ్వరూ బాధపడకూడదని తను ఆలోచించినట్టు నువ్వు గాని మీ అమ్మ గాని ఆలోచించారా? మీ అమ్మ జరిగిన ప్రతి చిన్న విషయానికి అపశకునాలు వంక పెట్టి వర్షిణి పెళ్లి జరగకుండా చేసింది. కృష్ణ తనకి తెలిసిన నిజాన్ని గుండెల్లో పెట్టుకుని తను కుమ్మిలిపోతూ కూడా నా చెల్లెలి పెళ్లి జరిగేలా చేసింది. ఎన్ని మాటలు మాట్లాడుతున్నా దానివి ఆ విషయం గురించి మాట్లాడవేంటి? సూర్య నీ ఒక్కదానికే కొడుకు అనుకుంటున్నావా? నాకు నా తమ్ముడికి బావవుతాడు, మా అమ్మకి పెద్దమ్మకి పెద్దనాన్నకి అల్లుడవుతాడు, నా చెల్లెలికి భర్త. అలాంటప్పుడు సూర్య గురించి నీకు తప్ప మాకెవ్వరికి బాధ లేదనుకుంటున్నావా? నీ కొడుకు నా భార్యని నీ ఇంటికి తీసుకొచ్చి పోషించాడని చెప్తున్నావు. నా భార్య నీకు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి పోషిస్తుంది, అది గుర్తున్నప్పుడు ఇది గుర్తులేదా నీకు? నీ కొడుకు నా భార్య కాపురాన్ని నిలబెట్టడానికి కష్టపడ్డాడని చెప్తున్నావు. నా భార్య